కాకినాడ ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షుడిగా సీనియర్ జర్నలిస్ట్ పీతల అచ్యుత రామారావుని నియమిస్తూ ప్రెస్ క్లబ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ బుధవారం నిర్ణయం తీసుకుంది. వైస్ ప్రెసిడెంట్ గొప్పల ఈశ్వర్ ప్రసాద్ అధ్యక్షతన ప్రధాన కార్యదర్శి శోభన్ బాబు సారథ్యంలో కాకినాడ ప్రెస్ క్లబ్ కార్యాలయం ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ప్రెసిడెంట్గా కొనసాగిన మంగా శివరామకృష్ణ నిర్లక్ష్య ధోరణికి అపరాధంగా పరిగణించి కాకినాడ ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్గా మంగా శివరామకృష్ణను అనర్హుడిగా భావించి తొలగించినట్లు ప్రధాన కార్యదర్శి శోభన్ బాబు తెలిపారు. నూతన కార్యవర్గ అధ్యక్షులుగా నియామకమైన అచ్యుత రామారావు మాట్లాడుతూ తనపై విశ్వాసంతో కాకినాడ ప్రెస్ క్లబ్ బాధ్యతలు అప్పగించిన సభ్యుల సంక్షేమానికి సమిష్టిగా కృషి చేసి కాకినాడ ప్రెస్ క్లబ్ ప్రతిష్ట మరింత పెంచేందుకు శక్తివంచన లేకుండా పనిచేస్తానని అన్నారు. ఈరోజు ప్రెస్ క్లబ్ ఆఫ్ కాకినాడ కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సభ్యులందరూ ఏకాభిప్రాయంతో గత అధ్యక్షులు సరిగ్గా పనిచేయని కారణంగా తొలగించి నూతనంగా పీతల అచ్యుత రామారావుని అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. దీనికి పాత్రికేయ సంక్షేమానికి మరింత కృషి చేయాలని చెప్పేసి మా కార్యవర్గం తీర్మానం చేసింది. మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళడానికి అందరు సహకారం కావాలని కోరుకుంటూ మా పీతల అచ్యుత రామారావుని మరోసారి స్వాగతం పలుకుతూ ఆహ్వానించడం